సఖి కార్యక్రమానికి స్వాగతం. సఖులు, సంగీతానికి శిలలను కరిగించే శక్తి ఉందంటారు. కొన్ని వాయిద్యాలని వాయించినప్పుడు, కొన్ని రాగాల్ని ఆలపించినప్పుడు నాగుపాములు పడగ విప్పి నాట్యం చేస్తాయి, మేఘాలు వర్షిస్తాయి, మరణం అంచులకి చేరుకున్న వారు చిరునవ్వులతో లేచి కూర్చుంటారు. సంగీతాన్ని వింటే శిశువులైనా పశువులైనా స్పందిస్తారంటున్న నానుడి ఉంది. మనమేమి సంగీతం నేర్చుకోకపోయినా, ఓనమాలు తెలియకపోయినా, ఎవరైనా గనక పాడుతూ ఉంటే లేదా ఏ వాయిద్యాలైనా వాయిస్తూ ఉంటే మనకి తెలియకుండానే తాళం వేస్తాం, తలలు ఊపుతాం, ఆ గానామృతం మన హృదయాల్లో నింపుకుంటాం, కళ్ళు మూసుకుని విని పరవశిస్తాం. సరే, ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానో చెప్పుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఈరోజు మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4లో ఉన్న ఫ్యాంటేజ్ బ్యూటీ అండ్ హెల్త్ గ్యాలరీలో ఉన్నామండి. ఏమండి, మెహందీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందులో కూడా ఇప్పుడు రకరకాల డిజైన్స్ వస్తున్నాయి కదా. కొంతమంది సింపుల్ డిజైన్స్ ఇష్టపడితే కొంతమంది మెహందీలో కొంచెం హెవీ డిజైన్స్ ఇష్టపడుతున్నారు. సో మొత్తానికి అయితే మెహందీ ప్రతి ఒక్కరికి ఇష్టం. అందుకే ఈరోజు మనం మెహందీలో ఒక డిఫరెంట్ డిజైన్ చూడబోతున్నామండి. మరి ఆ డిజైన్ ఏంటో చూడడానికి మీరందరూ రెడీ కదా. హాయ్ సానియా. హాయ్ సానియా. మెహందీ అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. అకేషన్స్ వైజ్ గా పెట్టుకుంటారు, ఒక్కొక్కసారి టైం పాస్ కాకుండా ఇంట్లో కూర్చొని కూడా పెట్టుకుంటారు. సో మెహందీలో కూడా రకరకాల డిజైన్స్ చూస్తుంటాం. ప్రెసెంట్ ఇప్పుడు ఎలాంటి డిజైన్స్ ఇందులో ఉన్నాయి మెహందీలో? మెహందీలో చాలా డిజైన్స్ ఉన్నాయి. బ్రైడల్ ఉంది, మార్వాడి ఉంది, అరబిక్ ఉంది, బ్లాక్ మెహందీ ఉంది. మెహందీలో టాటూస్ చేయవచ్చు మనం, మన ఇష్టం, మనకి ఎట్లా కావాలో అట్లా మనం వేసుకోవచ్చు. అంటే నాకు చిన్న డౌట్, ఇప్పుడు బ్రైడల్ మెహందీ అంటారు, ఎక్కడ నుంచి పెడితే బ్రైడల్ మెహందీ అంటారు? అంటే ఇక్కడ నుంచా, ఇక్కడ నుంచా, ఇక్కడ నుంచి? బ్రైడల్ మెహందీ అంటే బ్రైడ్ కి ఇక్కడ నుంచి పెడతారు, ఇక్కడ నుంచి. ఇప్పుడు ఫ్యాషన్ వచ్చింది, అందరు ఇక్కడ నుంచి పెట్టిస్తున్నారు. సో ఇది కూడా ఇక్కడ నుంచి కూడా పెట్టుకోవచ్చు? పెట్టుకోవచ్చు. అది కూడా బ్రైడల్ మెహందీ? బ్రైడల్ మెహందీ బేసిక్ గా ఇక్కడ నుంచి పెడతారు. ఓకే ఓకే. అండ్ ఇంకొక డౌట్, చాలా మందికి అంటే మెహందీ పెట్టుకున్న తర్వాత కొంతమందికి రెడ్ అవుతుంది, కొంతమంది రెడ్ అవ్వదు, కలర్ రాదు, ఎందుకని అంటారు? మరి మెహందీ వాడేది సేమే, ఎందుకు కొంతమందికి రెడ్ అవుతుంది, కొంతమంది రెడ్ అవ్వరు? ఎందుకు రెడ్ కాదు అంటే మనం బాడీలో హీట్ లేకున్నా వలన కానీ రెడ్ కాదు. ఓకే ఓకే. సెకండ్ ఏమంటే మెహందీ రెడ్ లేకుండా మంచిది, ఫ్రెష్ లేకుంటే కానీ రెడ్ కాదు. ఓకే, అంటే వేడి శరీరం వాళ్ళకి రెడ్ అయిపోతుంది, రెడ్ అవుతుంది తొందరగా. కూల్ బాడీ ఉన్న వాళ్ళకి కొంచెం రెడ్ కాదు. మరి ఇక సానియా ఒక చిన్న ఫేవర్ చేయాలి, నాకు మెహందీ అంటే చాలా ఇష్టం. మరి నా చేతుల పైన మీరు మెహందీ పెట్టి చూపించారు. సో ఏ డిజైన్ పెట్టారు మీకు? మార్వాడి కూడా. మార్వాడి మెహందీ. సో మరి సానియా, మార్వాడి మెహందీ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మా సక్కలతో పాటు. మరి ఇక స్టార్ట్ చేసేద్దాము. సో సానియా, మార్వాడి మెహందీకి బ్రైడల్ మెహందీకి పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు, రెండు సేమే అంటున్నారు కదా. మరి బ్రైడల్ మెహందీలో ఫ్రంట్ బ్యాక్ హోల్ హ్యాండ్ కి పెట్టేస్తారు మెహందీ, మరి మార్వాడిలో ఎలా ఉంటుంది? మార్వాడిలో మనం ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి పెట్టుకోవచ్చు. కొద్దిమంది ఇక్కడి నుంచి పెట్టించుకుంటారు, కొద్దిమంది ఇక్కడి నుంచి పెట్టించుకుంటారు. దాంట్లో కూడా ఫ్రంట్ బ్యాక్ పెడతారు? ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్. ఓకే ఓకే. సో ఫైన్, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. నాకైతే ఇక్కడ నుంచి చాలు. డిజైన్ మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. కానీ నార్మల్గా ఫోన్ ఎక్కడంటే లాస్ట్లో పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటాము, లేదా ఫ్రంట్ సైడ్ పట్టుకొని.
ఈ కోన్ పట్టుకునే విధానంలో కూడా టాక్టిక్ ఉంటుందా? కొద్దిమందికి ఫ్రీ హ్యాండ్ కోసం మనం పెన్ ఇట్లా పట్టుకుంటాం, పెన్ ఎట్లా రాస్తాము అట్లానే పట్టుకొని రాసుకోవాలి. కొంచెం మెహందీ అయిపోయిన తర్వాత ఫ్రీడమ్ కావాలి, కొంచెం తొందర తొందరగా వేయాలి అంటే కొంచెం మెహందీ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఫస్ట్ గట్టిగా ఉంటుంది అది, ఫస్ట్ ఇట్లా తిప్పాలంటే తిరగదు అది, కొంచెం మెహందీ డిజైన్ వేసిన తర్వాత ఫ్రీగా తిరుగుతుంది ఇది, అలా పట్టుకోవాలి చిన్నగా అయిపోతుంది, ఫ్రీగా వేసుకోవచ్చు. రైట్ హ్యాండ్ లో పెళ్ళికొడుకు వేస్తున్నాను. మరి రైట్ హ్యాండ్ లో పెళ్ళికొడుకు వేస్తాం, ఓకే. ఆ పెళ్ళికొడుకును కూడా అంటే ఇక్కడ మధ్యలో వేయాలి, సైడ్ లో వేయాలి అని ఏమైనా ఉంటుందా? మిడిల్ లోనే వేయాలి, మధ్యలో పెళ్ళికొడుకు వేస్తున్నాను. అంటే అబ్బాయి చేతిలో కూడా రైట్ హ్యాండ్ లో పెళ్ళికొడుకుని వేస్తారా? అమ్మాయి వస్తుంది. అబ్బాయి చేతిలో అయితే రైట్ హ్యాండ్ లో అమ్మాయి వస్తుంది, అంటే పెళ్లి కూతురు వస్తుంది. అమ్మాయి చేతిలో రైట్ హ్యాండ్ పెళ్ళికొడుకు వస్తారు. అంటే పెళ్ళికి ముందే అబ్బాయిని గుప్పెట్లో పెట్టుకున్నట్టు అమ్మాయి. ఎలా ఉంది? ఎలా ఉందా? మాటల్లో చెప్పలేనంత అందంగా ఉంది, చాలా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదండి, సో ఇది మార్వాడి మెహందీ. మనకి మొత్తం ఫుల్ బ్రైడ్ ఒక పెళ్లి కూతురు పెట్టుకుండే మెహందీ నిండుగా ఎలా ఉంటుందో అంత అందంగా ఉంది. పెళ్లి ఎఫెక్ట్ రావడానికి మనకి డోల్ ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ పెళ్లి కొడుకు. ఇదంతా డిజైన్ అండ్ వేళ్ళకి ట్రెడిషనల్ మనకి ఒక లుక్ రావడానికి వేళ్ళకి మొత్తం పెట్టారు. చాలా మంది మెహందీ పెడితే ఫిల్ చేయరు, ఫింగర్స్ కి చాలా మంది ఫిల్ చేయరు, కానీ మెహందీ వేసినాక ఇది ఫిల్ చేస్తేనే ఇది లుక్ అండి. ఇక్కడ ఫింగర్స్ నార్మల్ గా అయితే మనం మధ్యలో రౌండ్ పెట్టుకొని ఫిల్ చేసుకుంటాం, లేదు మనకి ఇలా మార్వడి మెహందీలో కూడా ఇలా ఫింగర్స్ కి ఫిల్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. థ్యాంక్స్ ఏ లాట్, ఇంత టైం స్పెండ్ చేసి ఇంత అందమైన బ్యూటిఫుల్ డిజైన్ నాకు వేశారు. థ్యాంక్స్ లాట్. ఈ ఎపిసోడ్లో మనం ఒక చక్కటి మార్వడి డిజైన్ చూసాం కదా, చాలా అందంగా ఉంది కదా ఈ మెహందీ, నాకు కూడా బాగా నచ్చింది. మరి ఇది ఇవాళ మన సౌందర్య లహరి, మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై.